డీకే అరుణ మాట్లాడుతున్న ప్రలోచిత. వేదిక మీద ఉన్నటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, మీడియా మిత్రులకు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు మా ఆయన జీతం రెడ్డి అని చెప్తున్నాడు మాట్లాడి, ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే దుబ్బాక ఎలక్షన్ గుర్తొచ్చిందని. దుబ్బాక వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఇల్లులాగా, గజ్వేల్కి, సిద్దిపేటకి, సిరిసిల్లకి వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి ఇల్లులాగా. దుబ్బాక నియోజకవర్గం అంటే వాళ్ళ పక్కన మూడు నియోజకవర్గాలకు మధ్యలో ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ పక్కల ఇళ్లలోనే ఎంత మార్పు వచ్చి దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ పార్టీని గెలిపించడానికి దుబ్బాక పెద్ద సిద్ధమైతే, ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి గురించి జూటా కూతలు కూసినటువంటి కేసీఆర్ని హైదరాబాద్ నగర ప్రజలు తరిమి తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత ఉంది తన ప్రజల పైన. ఎవరి చెవులనయ్యా పువ్వు పెడతావు నువ్వు అని అడగాలి ఎక్కడికి వచ్చిన టీఆర్ఎస్ నాయకులు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలోనే ఉండి ఈరోజు బయటకు వచ్చి వాళ్ళ యొక్క అబద్ధ మాటలకు, మోస మాటలకు, జనాన్ని మోసం చేసిన తీరుకు, అభివృద్ధి అనేటటువంటి మంత్రం పేరు చెప్పి పూర్తిగా అభివృద్ధిని కుంటుపడేసినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు అయా సాలు నీ పార్టీ, నీ వద్దు నీ పార్టీ వద్దు, తెలంగాణ ప్రజలకు బీజేపీ ముద్దు అని ఈరోజు బీజేపీలో చేరినటువంటి శ్రీనివాసరెడ్డి ఒక స్ఫూర్తిగా నిన్న కూడా చాలా పెద్ద ఎత్తున కంటోన్మెంట్ ఏరియాలో పెద్ద ఎత్తున జాయినింగ్స్ అని, సిటీ నలుమూల నుంచి కూడా ఈరోజు బీజేపీ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. చాలామంది నాయకులు బీజేపీ పార్టీలోకి చేరాలని, బీజేపీ పార్టీలో హైదరాబాద్లో విజయం సాధించడానికి మేమందరం కూడా ముందుంటామని ముందుకు వస్తున్నాం. మరి ఇక్కడ మైలార్ దేవపల్లి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కసారి గుర్తు చేసుకునండి. హైదరాబాద్ పట్టణానికి ముఖ్యమంత్రి ఏమేమి జూటా మాటలు చెప్పిండు, ఓల్డ్ సిటీని ఇస్తాన్బుల్ చేస్తానడు, హైదరాబాద్ డల్లాస్ అన్నాడు, విశ్వనగరం అన్నాడు. 12,000 కోట్లు పెడితే హైదరాబాద్ అంతా కూడా బ్రహ్మాండంగా అయిపోతుంది, నాలన్నీ మంచి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం, ఎక్కడ కూడా హైదరాబాద్ నగరంలో వాన చినుకు పడితే సముద్రం అయితే కార్లు పడవలు అయితే అనేటువంటి మాటలు చెప్పిండు. మరి ఈరోజు కార్లు పడవలు కాదు, బస్సులు పడవలైనాయి, లారీలు కూడా పడవలైనాయి హైదరాబాద్ నగరంలో. మరి అన్ని మాటలు చెప్పి హైదరాబాద్ని మరి పోయిన ఎన్నికల్లో ఆయన చెప్పినటువంటి జూటా మాటలు అన్నీ కూడా నమ్మి ఓట్లేసి గెలిచినటువంటి ప్రజల దగ్గరికి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఓటనుగా ఇంకా వస్తామనేటటువంటి ప్రతి ఒక్క ప్రజలు మీ ఇంటికి ముందుకు వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు సోదరుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు 57 నిన్నులకు పెన్షన్లు ఇస్తానడు, ఇప్పటిదాకా ఒక పెన్షన్ అని వచ్చిందా? రాలేదు. 2 బెడ్రూమ్ల ఇండ్లు, ఇండ్లు లేని వాళ్ళకందరికి 2 బెడ్రూమ్ల ఇండ్లు కట్టించి ఇస్తామన్నాడు. ఎక్కడైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక్కరికైనా 2 బెడ్రూమ్ల ఇల్లు వచ్చిందా? సొంత స్థలాలు ఉన్న వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకొని ఇంక ఇస్తామన్నాడు. ఎక్కడైనా రాష్ట్రం మొత్తం మీద ఒక్క ఇల్లు అయినా కట్టించిందా? హైదరాబాద్ నగరం 67,000 కోట్లతో మేము అభివృద్ధి చేసినటువంటి జూటా కూతురు అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నాడు తండ్రి కేసీఆర్ గారు. మరి 67,000 కోట్లు పెడితే మీరు హైదరాబాద్లో అభివృద్ధి ఎక్కడ పోయిందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎక్కడ పోయిన అభివృద్ధి? ఫామ్ హౌస్ పోయిందా? ఏ ఫామ్ హౌస్కు పోయింది? ఎందుకు 67,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కాపాడకుండా ఎక్కడ పోయిందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా దానికి జవాబు చెప్పు. దానికి జవాబు చెప్పకుండా ఆయన చెప్తాడు కేంద్రం డబ్బులు ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదు, బీజేపీ పార్టీ కేంద్రం నుంచి నిధులు ఇస్తలేదు అటువంటి మాటలు మాట్లాడి బీజేపీ పార్టీని అపకీర్తి చేసినటువంటి విధంగా ఈరోజు డ్రామాలు ఎత్తుకున్నాడు ఈరోజు కేసీఆర్. అయ్యా హామీలు ఇచ్చింది నీవా? నరేంద్ర మోడీ గారు వచ్చి హైదరాబాద్ నగరంలో మాకు 100 సీట్లు ఇవ్వండి, మేము ఇస్తాన్బుల్ చేస్తా అని చెప్పిండా? మాకు 100 సీట్లు ఇవ్వండి, విశ్వనగరం చేస్తా అని చెప్పిండా? మాకు 100 సీట్లు ఇవ్వండి, మేము హైదరాబాద్ డల్లాసం చేస్తామని చెప్పిండా? ఎవరు చెప్పింది ఆ రోజు? ప్రజలకు ఇచ్చిన హామీ ఎవరు ఇచ్చినటువంటి హామీ? నీవిచ్చినటువంటి హామీ నీ చేతగాంతనంతోనా ప్రజల సొమ్మునంతా దోచుకొని తినుకుంటూ అభివృద్ధిని పూర్తి మంట కలిపి అవినీతికి పూర్తిగా తెరలేపి అవినీతితో సమ్ముతో జేబులు నింపుకొని మీరు మీ పార్టీ నాయకులు కేసీఆర్ కుటుంబము మరి వారిలో నాయకులు మొత్తం తెలంగాణ ప్రజా ధనాన్నంతా కూడా ఈరోజు దోచుకుంటున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మీద అబద్ధపు నిందలు మోపి ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వాన్ని సాయం కోరితే వనల్ని పడితే సహాయం చేయాలంటున్నాడు.
అయ్యా, నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, నువ్వు నెలకు 1,000 కోట్ల రూపాయలు పెన్షన్లకు ఇస్తున్నా అంటున్నావు, 1,000 కోట్ల రూపాయలు పెన్షన్లకు పంచుతున్నా నెల నెల అని చెప్తున్నటువంటి నీవు, హైదరాబాద్ నగరం, ఈ మహానగరం విశ్వఖ్యాతి గాంచినటువంటి పట్టణంలో మరి వరదల వల్ల ఊర్లు మొత్తం వాడలు వాడలు, ప్రతి కాలనీలో నీళ్ళొచ్చి ఇండ్లు మునిగిపోయి వారం రోజులైనా 10 రోజులైనా వాళ్ళ ఇళ్లలో నీళ్ళు ఎత్తుకోలేనటువంటి పరిస్థితి ఉంటే మరి ఏం పని చేసినావు? ఫామ్ హౌస్లో నిద్రపోతున్నావా? టెంకాయ నీళ్ళు తాగి నిద్రపోతున్నావా? ఫామ్ హౌస్ అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి మీకెందుకు మీ కళ్ళ కనపడలేదు? టెంకాయ నీళ్ళు అంటే మనం ఏమంటే బాగుండదని టెంకాయ నీళ్ళు అన్నా. మరి ఫామ్ హౌస్లో మరి ఒక్కనాడైనా ఏ ఒక్క కాలనీకైనా, నీళ్ళ మునిగినటువంటి కాలనీకైనా, ఎక్కడికైనా ఒక్క కాలనీకైనా ఆయన పోయి ప్రజల మధ్యలోకి పోయి చూసి అవును ఏం కష్టము, ఏమి ఇబ్బంది పడుతున్నాను, నీళ్ళలో మునిగిపోయినటువంటి వాళ్ళ కష్టం ఏమి, వాళ్ళ పరిస్థితి ఏమి, వాళ్ళకు పూట తిండి ఇంకా తిండి వండుకుని ఇంకా వంట చేసుకొని ఇంకా లేదు ఆ ఇంట్లో, పండుకుని ఇంకా లేదు వాళ్ళ ఇంట్లో, మరి వాళ్ళు ఎట్లా జీవనం గడుపుతున్నారు, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవంటటువంటి సోయి మరి ముఖ్యమంత్రికి ఉండాలా లేదా అని చెప్పి సందర్భం నేను ప్రశ్నిస్తా ఉన్నా. నీవు చేయాల్సినటువంటి మర్చిపోయి కేంద్ర ప్రభుత్వం మీద నిధులు మోపిస్తున్నావు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదంట. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ కూడా బాజాబ్తా తీసుకుంటున్నావు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఏ నిధులు ఇచ్చిందో తెలంగాణకు అన్నిటికంటే ఎక్కువ ఇచ్చింది. కొత్త రాష్ట్రం అని చెప్పి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించింది. వాటిని అన్ని కూడా తప్పుదారి పట్టించినావు. ఇండ్లు కట్టుకోమని, బీద వాళ్ళకి అందరికీ కూడా ఇండ్లు కట్టియాలని కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా మరి 1,00,000,000,000 నిధులు విడుదల చేస్తే మరి ఆ ఇండ్లన్నీ కూడా ఎక్కడ కట్టినామని చెప్పి మేము మీ ప్రశ్నిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని ఎక్కడ కట్టిండు చూపించమనండి ఆ ఇండ్లన్నీ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు ఎక్కడ కట్టినావు? ఒక్క ఇల్లు అయినా ఒక దగ్గర ఒక కాలనీ అయినా కట్టినా, ఒక ఇల్లు అని కట్టినావా? మరి వాటిని చూపి వాటి గురించి ఎందుకు నోరెత్తావు? వాటి గురించి ఎందుకు మాట్లాడవు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా దారి మళ్ళించి అడ్డగోలుగా నీవు నీ చెప్పినటువంటి కమిషన్లో చెప్పినటువంటి పథకాలకు దారి మళ్ళించి మిషన్ భగీరథ అని, మిషన్ కాకతీయ అని ప్రాజెక్టుల పేర్ల మీద దోచుకుంటూ కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్ళించి ప్రజలకు అందనీయకుండా చేసినటువంటి నీకు ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని గురించి కానీ మాట్లాడేటటువంటి స్థాయి హో స్తోమత మీకు ఎలాంటి హక్కు అర్హత లేవని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా నిర్ణయం చేసుకున్నారు, మార్పు చేయాలి, తెలంగాణలో మార్పు రావాలి, తెలంగాణలో మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. టీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపాలని, కేసీఆర్ని ఫామ్ హౌస్లోనే ఇంకా బయటికి వెళ్లకుండా ఉండాలని. ఆయన ఎట్లా సెక్రటరియేట్కి వచ్చేది లేదు? ఆ ప్రగతి భవన్ ఫామ్ హౌస్, ఆ ప్రగతి భవన్ నుంచి కూడా బయటికి పంపించాలని, ఏదైతే ఒక దర్బార్ లాగా నిర్మాణం చేసుకొని ప్రజల యొక్క కష్టాలు తెలవకుండా, ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోకుండా, వాళ్ళ బాధలు తెలుసుకోకుండా మరి ప్రగతి భవన్కి ఫామ్ హౌస్కి పరిమితమైనటువంటి నిన్ను పర్మనెంట్గా ఫామ్ హౌస్కే పరిమితం చేసేటటువంటి నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు చేసుకున్నారని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. రేపు జరగబోయేటటువంటి మొన్న జరిగిన దుబ్బాక ఎలక్షన్ కానీ, ఇప్పుడు జరగబోయేటటువంటి జిహెచ్ఎంసి ఎన్నికలు కానీ, ఈ ఎన్నికల్లో ముఖ్యంగా యువత, ఈ దేశం యొక్క భవిత, ఈ దేశం యొక్క భవిష్యత్తు కానీ, ఈ దేశం యొక్క భద్రత కానీ, ఈ దేశం యొక్క రక్షణ కానీ కోరుకునేటటువంటి ప్రతి భారతీయుడు, ప్రతి యువత కూడా తెలంగాణలో కూడా మార్పు రావాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశం ఎంత భద్రతతో, రక్షణతో ఈ దేశ ప్రజలను రక్షిస్తుందో, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా అటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలనేటటువంటి తపన ఈరోజు తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు, కలలు అంటున్నారు. వాళ్ళ కళలను, వాళ్ళ ఆకాంక్ష నిజం చేయాల్సినటువంటి బయట మన అందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా. ఇలా ఉన్న అక్క చెల్లెలు కానీ, అన్న తమ్ముళ్ళు కానీ, యువకులు కానీ, ప్రతి ఒక్కరు తెలంగాణ భవిష్యత్తు కోరుకునేటటువంటి వాళ్ళు, మన పిల్లల భవిష్యత్తు కోరుకునేటటువంటి వాళ్ళు, ఈ తెలంగాణ ఏ ఆశయంతో మనం సాధించుకున్నామో, ఏ ఆశయం కోసం మనం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుకొని ఈరోజు ఒక నియంత చేతిలో పెట్టినమో, ఆ నియంత చేతి నుంచి విముక్తి పొందాలంటే తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి, బీజేపీని గెలిపించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి, ఎందుకంటే ఎన్నికలు, జిహెచ్ఎంసి ఎన్నికలు చాలా ప్రధానమైనటువంటి ఎన్నికలు, కీలకమైనటువంటి ఎన్నికలు. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి
పైనుంచి కింది దాకా మానే నడుస్తుంది, మాకే ఓటేయండి, అభివృద్ధి అంటే మాకే సాధ్యమైతుంది, వేరే వాళ్ళకేస్తే ఓటు సాధ్యం కాదని చెప్తున్నటువంటి కేసీఆర్, మరి నీవు అధికారంలో ఉండి ఈ హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్నటువంటి జూటా మాటలు ఎందుకు చెప్తున్నావు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పైనుంచి కింది దాకా నువ్వే అధికారంలో ఉన్నావు, కేంద్రంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం పూర్తి సహకారం, ఎక్కడ ఒక్క ఫోటో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఏ పథకాన్ని కూడా నరేంద్ర మోడీ గారు ఫోటో పెట్టాడు. ఈరోజు రేషన్ కార్డుల గురించి మాట్లాడిన సోదరుడు తమ్ముడు, రేషన్ కార్డు ఇస్తే నరేంద్ర మోడీ గారి ఫోటో దాని మీద ప్రింట్ చేయాల్సి వస్తుంది, పెట్టాల్సి వస్తుంది, కాబట్టి రేషన్ కార్డు ఇవ్వడు, ఎందుకంటే నరేంద్ర మోడీ గారి పేరు ఎక్కడ వినపడకూడదు కనపడకూడదు. కేసీఆర్ ఏది చేయకపోయినా అన్ని కేసీఆరే, అన్ని టీఆర్ఎస్ పార్టీ, అన్ని టీఆర్ఎస్ ప్రభుత్వమే, వాళ్ళు ఇంట్లోకి ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఏం చెప్తున్నారు, ఇంటింటికి 10,000 ఇచ్చిందట, ఇంటింటికి 10,000 ఇచ్చి 10,000 రూపాయలు ఎవరి జేబులోకి పోయినాయి, 550 కోట్ల రూపాయలు విడుదల చేసి ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము, దానికి లెక్క పక్క లేకుండా వాళ్ళ అకౌంట్లో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, ఎవరి ఇళ్ళు మునిగిపోయినాయో, ఎవరికైతే ఇబ్బందులు పడిందో, ఎవరి ఇళ్ళు కూలిపోయినాయో, ఎవరి ఇళ్ళు పార్చల్గా కూలిపోయినాయో, వాళ్ళ అకౌంట్ నంబర్ తీసుకుని అధికారులు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేయకుండా ఈరోజు కార్యకర్తల జేబులలో పెట్టి ఆ కార్యకర్తల ద్వారా జేహెచ్ఎంసీ ఓట్లు వచ్చినామని ఆ నోట్లను పంచినటువంటి ఒక చేతగాని పదార్థం కేసీఆర్ అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను. ఓట్ల కోసమే రాజకీయం తప్ప వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలని, వాళ్ళ కష్టాలకు ఈరోజు నువ్వు స్పందించి ఆ యొక్క ఆదుకోవాలనేటటువంటి ఒక మంచి బుద్ధి నీకు లేదు గాక లేదు. కేవలం ఓట్ల కోసమే ఈ నోట్లను పంచితే నాకు ఓట్లు వస్తాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కడ పోయినా కూడా ఈరోజు మమ్మల్ని తన్నే భరిస్తుంది టీఆర్ఎస్ పార్టీ నాయకులని, ఎంతమంది తన్నే భరిస్తుంది, కాబట్టి ఈ డబ్బులు ఇచ్చైనా ఓట్ల కోసం వాళ్ళు ఇంటి ముందుకు పోయేటటువంటి పరిస్థితి తెచ్చుకుందామని ఈరోజు ప్రభుత్వ ధనాన్ని వాళ్ళ సొంత డబ్బులాగా, టీఆర్ఎస్ పార్టీ సొమ్ములాగా ఈరోజు పంచినటువంటి కేసీఆర్, నీకు బీజేపీ పార్టీని విమర్శించేటటువంటి శక్తి, స్థాయి, స్తోమత లేవని చెప్పి నీకు ఈ సందర్భాన్ని తెలియజేస్తా. ఒక అవినీతిపరుడు, ఒక అవినీతిపరుడు ప్రజలకు పథకాల పేర్లు చెప్పి వాళ్ళ యొక్క బీదరికాన్ని ఆసరాగా చేసుకొని ప్రభుత్వ ధనాన్ని దోచుకొని మీ జేబులు నింపుకున్నటువంటి ఒక